రేయ్ వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా మరి నువ్వు ఎందుకు షేర్ కొట్టలేదు ముందు నువ్వు కామెంట్ ఎందుకు పెట్టలేదు చెప్పరా ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టలేదో చెప్పరా రేయ్ 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 ఆపండిరా ఎందుకు గొడవలు మీకు కావాల్సిన లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా అడిగితే ఆడియన్స్ చేస్తారురా ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు ఏమి ఇచ్చాం వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా అందుకే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు సత్యం ఏమైందండి అంత ఉలిక్కి పడ్డారు ఇంకా అవడానికి ఏమైందనే నీ కొడుకు మన పరువు మొత్తాన్ని మూసి నదిలో కాదే మురికాల్లో ముంచేశాడు అలా అన్నిటిని బోధద్దంలో చూడకండి పడుకోండి అన్ని సర్దుకుంటాయిలే ఏం సర్దుకోవడం ఏంటో సర్లే నువ్వు పడుకో ఈ అడ్డగాడిది కానీ పెంచి పోషించే బదులు ఏ బర్రెనో ఆవునో పెంచుకొని ఉంటే కనీసం పాలని ఇచ్చేవి ఎదో మాత్రం నన్ను అందరిలో అలరపాలు చేస్తున్నాడు పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టారా ఇదిగోండి ఈ ఉప్మా తినేసి ఆఫీస్కి వెళ్ళండి అమ్మా కొంచెం పంచదార తీసుకుని రావే ఉత్తుప్మా తినాలంటే నోటికి ఏదోలా ఉంది ఉత్తుప్మా తినలేకపోతున్నాడంటే నీ కొడుకు ముందర చేతిలో ఉన్న కంచం లాగేసుకో ఒక మూడు రోజులు ముడ్డి మాడితే అప్పుడు బుద్ధి వస్తుంది అదొకే మీరు ఊరుకోండి తినేటప్పుడు తిడితే ఒంటికి వంట పట్టదు ఆడొంటికి పడతదో లేదో తెలియదు గాని ఈడు మాత్రం ఇంటికి దరిద్రంలో పట్టుకున్నాడు కాలనీ వాళ్ళందరూ మీ కొడుకు ఎగ్జామ్ తెప్పాడు కదా మీ కొడుకు ఎగ్జామ్ తెప్పాడు కదా అని అంటూ ఉంటే తలకెట్టుకోలో తెలియట్లేదు తప్పింది ఎగ్జామే కదా నాన్నగారు ఏదో పెద్ద నెల తప్పినట్టు ఎందుకు అలా నలిగిపోతారు చూడు చూడు మళ్ళీ ఎలా సమ్మతించుకుంటున్నాడు సిగ్గులేనేదవా ఇప్పుడు ఈయనేందు ఫోన్ చేస్తున్నాడు హలో హా సార్ చెప్పండి సార్ ఓ జగ్గుముండా నీది కొడుకు ఫెయిల్ అయ్యాడంట కదా బల్లే బల్లే మీరు ప్రతిదానికి బల్లే బల్లే అనకండి సార్ ఒళ్ళు మండిపోతుంది ఇంకనండి బల్లే బల్లే మరి నీ కొడుకుతో నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఫ్యూచర్ ప్లాన్ లేడని కాడేనా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడా ఫెయిల్ వ్యాన క్లీనర్ కూడా పనికిరాడు అలా అనుకు నీది కొడుకు కోసం నా దగ్గర ప్లాన్ ఉంది కరోడ్పతి పంజాబ్ చెప్పండి సార్ బోనస్లు అడిగితే ఇవ్వడు గాని అడగకుండానే బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు ఇంతకీ ఎదవ ఏం చేస్తున్నాడు ఏంటి సార్ ఏం చేస్తున్నారు ఉప్మా మాడికి ఇస్తున్నానండి మీకు కూడా కావాలా అంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా సిగ్గు రాలేదురా దాగ్గేకడం ఏమైనా తప్పేటి నువ్వు దాగ్గేకడం తప్పు కాదురా నీ దవడ మీద రెండు పేకకపోవడం నేను చేసిన తప్పు సర్లే నీతో చిన్న పని ఉంది పద ఎక్కడికి నాన్నగారు ఏ చెప్తే గాని రావా ఆగండి నాన్నగారు చొక్కా వేసుకుని వస్తాను నువ్వు నాకు పెట్టిన బొక్కే చొక్కా లేదు చింతకి పెక్కా లేదు అలాగే పద నాన్నగారు కోళ్ళ పందాలు చూస్తున్నట్టు అందరూ నా వైపు ఎలా చూస్తున్నారో చూడండి సిగ్గేస్తుంది ఇద్దరు చూసినందుకే నువ్వు ఇలాగైపోతుంటే కాలనీ మొత్తం కన్నార్పకుండా చూస్తుందండి నేనేమైపోవాలి నోరు మూసుకుని కూర్చో సరేలేండి పోనీ ఎక్కడికి తీసుకెళ్తున్నారో అదన్నా చెప్పండి టెన్షన్ తో నరాలు చిట్లిపోతున్నాయి చెప్పడం ఎందుకురా డైరెక్ట్ గా చూపిస్తాను దిగు నాన్నగారు ఎప్పుడు నత్తలా నడిపే మీరు ఈ రోజు ఏంటి చిరుతలా నడిపారు అయినా మెకానిక్ షెడ్ తీసుకొచ్చారేటండి ఈ బండి పాటలు అని పీకి అమ్మేస్తారా అమ్మేస్తాను అమ్మేస్తాను అస్సలాం అలైకుం అబ్దుల్ భాయ్ వాలేకు అస్సలాం మీరు పీజే పిసినగుడ్డ జగన్నాథం సింగ్ గారు పంపించారు సింగ్ సబ్ బోల్ దియా మీరు ఇంతకీ బండి ఇదేనా ఇదే అబ్దుల్ భాయ్ ఏంటి బండి అని చెప్పి నా వంకే చూస్తున్నారు ఇంతకీ ప్రాబ్లం ఏంటి పీజే భాయ్ ఏం చెప్పను అబ్దుల్ భాయ్ ఒకటా రెండా టాప్ టు బాటమ్ అన్ని ప్రాబ్లమ్స్ అచ్చా సమజ్ గై చూస్తుంటే బండి బోర్కు వచ్చేసినట్టు కనబడుతుంది ఇంజిన్ ఆయిల్ కూడా మార్చాలి సర్వీసింగ్ చేస్తే గానీ సెట్ అవ్వదు ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం అబ్దుల్ భాయ్ ఈ పనికిరాని బండిని పనికొచ్చే బండిగా మీరే మార్చాలి ఇక మీ చేతిలోనే పెడుతున్నాను ఇలా మాటలేమో బండి వైపు మనసేమో నా వైపు ఉన్నట్టు అనిపిస్తుంది అరే చోటు బక్రీ మిల్ గై అందరు లెక్కే జా టీకే బాయ్ సరే ఇంక నేను వెళ్ళొస్తాను బాయ్ సరే సరే ఇంక బయలుదేరండి పీజే బాయ్ నేను మొత్తం చూసుకుంటా ఏ పద లోపలికి ఎవడరా నువ్వు కాకరకాయ కట్రా వేసినట్టున్నా చెయ్యి నాన్నగారు నాన్నగారు వదిలేసి వెళ్ళిపోతున్నారేటండి నేను ఇంకా ఎక్కలేదు నాన్నగారు అరే చూప్ మీ పప్ప నిన్ను ఇక్కడ పనిలోకి పెట్టి పోయిండు లోపలికి వెళ్ళి బల్లి తుడు అంటే మా నాన్న పిసిడి కొట్టు మనుని మెకానిక్ మను చేస్తాడా
ముక్కు ఒక్కరన్నైనా కొట్రా, రెండు ఓవర్లు మింగేసావు. ఇది టెస్ట్ మ్యాచ్ కాదురా, 7 ఓవర్ల మ్యాచ్. నాకు తెలుసులే, పిచ్చి అలవాటు వద్దు. నీకు పిచ్చి అలవాటు అవడం కాదు, నాకు పిచ్చి వచ్చేస్తుంది. ప్లీజ్ రా, ఒక్క బాల్ అయినా ముట్టరా. నువ్వు ఇలా చేస్తావు అని తెలుసు అంటే సింగిల్ తీయబోదు. ఒరే సీనుగా, లాస్ట్ ఓవర్ 3 బాల్ డైరెక్ట్ వికెట్లు కేసి హ్యాట్రిక్ తీసావు. ఈడి వికెట్ తీయడానికి ఏమొచ్చిందిరా నీకు? ఈడి వికెట్ తీస్తే బాల్ ఎవడు చుట్టుతాడు? అమ్మాడి అమ్మ, పెద్ద ప్లాన్ వేసావురా. రే ముక్కు, బాల్ చూసి జస్ట్ ఓకే. టచ్ చేసి టచ్ చేయకో, బాల్ టచ్ చేసి సింగిల్ కి రావేంట్రా. అయ్యో అవతల పక్క అంకుల్స్ అని 100 రూపాయలు బెట్ట కూడా వేసాను రా. ఒక్క రన్ను తీరా. ఈ బాల్ చూడు, డైరెక్ట్ తుప్పల్లోకి వెళ్ళి పడుతుంది. ఆ పడుతుంది, మొహం చూడు. అది సిక్స్ కాదురా, అవుట్. సర్లే లేదు, పశువుల ఆసుపత్రికి వెళ్దాం. ఏంటి? అప్పుడు కెమిస్ట్రీలో చైన్ రియాక్షన్ చదువుకుని ఉంటే ఇప్పుడు ఇలా చైన్లు బిగించుకునేవాడిని కాదు. ఏ బందర్, కస్టమర్ వచ్చాడు, బండి తీసుకుంటురా. ఆ సరే అన్న, అన్నట్టు మాది బందర్ కాదు, రాజమండ్రి. రెంచితో ఒకటి ఇచ్చానంటే బోల్ట్లు నట్లు రాలుతాయి. అమ్మో వద్దులే, తెస్తున్నాను. ఎంత అయింది అబ్దుల్ బాయ్? పంచర్ అయి చూపు మొత్తం చుట్టుకుపోయింది, మొత్తం 3 పంచర్లు అయ్యాయి. అదేంటన్నా, మనం వేసింది ఒక పంచరేగా. ఏంటి అబ్దుల్ బాయ్, టైర్ కి ప్యాచ్లు వేయమంటే నా పర్సుకి ప్యాచ్లు వేస్తున్నావా? అంటే కొత్త కుర్రాడు, ఏమీ తెలియదు. నాకంతా తెలుస్తుందిలే. మీ నాన్న చెప్పిన దానికన్నా భౌతిక అంత్రిలాగా ఉన్నావు కదరా నువ్వు. చల్ చాయ్లేక్యా. ఛీ, ఎగ్జామ్ లో కాఫీ కొట్టి పాస్ అయినా బాగుండు, ఇలా కాఫీలు ఇచ్చే బాధ తప్పుదును. ఇందిరా చోటు, పొద్దున్నుండి సరైన బేరం ఒక్కటి రాలే, ఇలా అయితే సెట్ మూసుకోవాల్సిందే. దానికెందుకు బాయ్ ఫీల్ అయిపోతారే, నా దగ్గర ఐడియా ఉంది. ఐడియా క్యారే? ఇదిగా ఈ మేకలున్నాయి కదా, ఆ రోడ్డు మీద ఇదిరేస్తారా. ఆ రోడ్డు మీద వెళ్ళే బళ్ళన్ని ప్యాచ్లు అయిపోయి ఎక్కడ ఆగుతాయి, మాకప్పుడు ఫుల్ గిరాకీ పోయి. వా క్యా ఐడియా రే మియా, వచ్చే నెల నుండి 100 రూపాయలు జీతం పెంచుతానరా నీకు చోటు. థాంక్స్ బాయ్. చల్ ఐడియా సురూ చేయి బాయ్. ఓకే ठीक है ठीक है. అన్నా కాఫీ అన్నా తీసుకో. అందర్ చోటు హే, ఉస్కో భీ దే దో. సరే అన్నా. ఎంతసేపు టీ తీసుకోడానికి, కాఫీ మొక్కన అక్కడికి. ఈ పొట్టి చోటును సారీ రా, తీసుకో. ఏంట్రా టీ ఎంత చల్లగందే, టీ తేమంటే ఊరంతా తిరిగికుంటూ చూడండి, పనికి మాల లేదురా. మగ చూడు ఎలా ఉందో మళ్ళా మంచి కొట్టలాగా. నీకు ఎలా కాదురా. వేడి సరిపోయిందా, ఇంకొంచెం వేడి చేస్తామంటావా? ఏమైందిరా అంత కేక పెట్టారు? ఎరా బందర్, బలిసిందా? బలిసింది నాకు కాదు బాయ్, ఆడికి. ఇడికి టీ ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ అది వేడిగా ఉంది చల్లగా ఉందని వంకలు పెట్టినా తిడుతున్నాడు. దానికి ముఖం మీద టీ కొట్టేస్తావా? సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి ఇట్లా జరిగిందా సైలెన్సర్ దింపుతా బేటా. ఆడు తప్పు చేస్తే నన్ను తిడతారేంటి బాయ్. రే చూప్, పైసక్కి పనికిరావు గానీ పౌరుషం ఒకటి మళ్ళా పోయి వెళ్ళిన బండికాయలు మార్చు. ఈడిగి మా నాన్నలాగా ఆవేశం తప్ప ఆలోచన లేదు. చెప్పండి ప్రాబ్లం ఏంటి? ఏమోనండి, మాటి మాటికి ఆగిపోతుంది, నడిపించలేక నడుము పట్టేస్తుంది, కొంచెం చూడండి. టీకే సాబ్, ఆ బయట మెదేకుంగి. అరే అల్లా, ఏమైంది బాయ్? గాడికి ప్రాబ్లం ఏంటో సమాజ్ అయితే లేదు, బహుత్ పురాణా గాడీనా ఇసిలియే. అన్నా నన్ను ఒకసారి చూడమంటారా? నాకన్నా ఎక్కువ తెలుసా నీకు, లోపల టైర్లన్నీ సక్కబెట్టు. అది కాదన్నా. సర్లేండి, చూస్తా అంటున్నాడు కదా, చూడనివ్వండి. ఇంకా మీ బండిని అలాగే కాపాడాలి. అరే చోటు, 3-4 సైజ్ రెంచ్ తీసుకురా. రెంచ్ కావాలి రెంచ్, ఆ వచ్చి రెండు పెద్ద పుడింగ్ తీసుకురా. సార్ అయిపోయింది. బండి బాగా చేసాడు. బాగా చేసావయ్యా, మంచి పనితనం ఉంది నీలో. థ్యాంక్ యూ సార్. ఇలాంటి చాకు లాంటి కుర్రోడిని పెట్టుకొని చిరాకు పడతావేంటయ్యా, ఇదిగో డబ్బులు. నా ట్రైనింగ్ బాయ్, అందుకే ఇంత బాగా చేశాడు. ఇంగో బాబు ఈ పదుంచు. అయ్యో ఎందుకు సార్? బాగా చేసినందుకు ప్రతిఫలం అనుకో అయ్యా, తీసుకో. సార్ మా నాన్న బండి కూడా లోనాయే,
దానికి ఎప్పుడు ఇదే ప్రాబ్లమ్. మా నాన్న చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నాను, అందుకే ఇప్పుడు చేయగలిగాను. దీంట్లో క్రెడిట్ ఏమన్నా ఉంటే అది మా నాన్నకే చెందాలి. ఒరే ముక్కు, త్వరగా పోనీరా, దీంతో పోయేలా ఉన్నాను. దేవుడున్నాడు, త్వరగా వెళ్ళి ఎంచుకుని రారా. ముక్కు మావగాడు ఏంటి ఇక్కడికి వచ్చాడు? అమ్మో, ఇప్పుడు ఈ నన్ను ఈ అవతారంలో చూశాడంటే ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి వైరల్ చేస్తాడు. ఓర్ నీ మామిడికాయలో నా టంక ఎలా ఇరికిచ్చావేట్రా? ఏంట్రా అక్కడ గొడవ, త్వరగా వేయమన్రా. ఇట్స్ టూ పెయిన్ఫుల్ యు నో. ఇప్పుడు అవదండి, బోల్డ్ అని పనులు ఉన్నాయి, గంట పోయాకరండి. అదంతా నాకు తెలీదండి, నాకు ఖాళీ లేదు. ఏంట్రా ఖాళీ లేదు, వెళ్ళి చూడు. వెళ్తున్నాను బాయ్. అబ్బా రే ముక్కు, హాయ్. ఒరే ముక్కు, ఈడేంట్రా ఇక్కడ? ఒరే మామ, తెల్లవారి నుంచి బోల్ట్లు బిగించి బిగించి అలసిపోయి ఉన్నాను. మీ మాటలతో ఇంకా బిగించి ఏడిపించకండ్రా. వీడిని మెకానిక్ అవతారంలో చూసాక నా పెయిన్ పటాపంచలు అయిపోయింది. నేను కూడా వస్తున్నా, నాకు ఒరే ముక్కుగా, నేను నీకేం అన్యాయం చేశానరా? అన్యాయం లేదు, అనన్య పండే లేదు. ముందు బ్యాచ్ అవతల బోల్డ్ పనులు ఉన్నాయి. పోన్లే మామ, క్లైమాక్స్ లో భర్త అవ్వకుంటే చాలు. సరిగ్గా బ్యాచ్ ఇదిగోండ్రా, అయిపోయింది. రాయండ్రా రా, సారాను బ్యాచ్లు వేసుకునేవాడు బ్యాచ్లు వేసుకునే వాళ్ళ ఉండు. ఏదో మా బ్యాచ్లు రా అంట. ఏ బాబు, ఎంత అయింది? 100 రూపాయలు. నువ్వు చేసిన దానికి 50 జాలే తీసుకో. రే రే రే, 100 తిడతాడ్రా. హా చెప్పు మావా. ఏం లేదురా, నువ్వు మా ఫ్రెండ్ అని బయట ఎక్కడ చెప్పకే, మా పరువు పోతుంది. ए बंदर, भाई, आज का काम खत्म हो गया. इसको ये रोज नहीं बेटा, इसको. थैंक यू भाई. हाँ ठीक है ठीक है. इंगेर चौथरा, भाई दे रे, पिचको क्यों दे तुंडे, पिक का बटकर पी के क्या? हाँ बिरयानी. వద్దులే, రోజంతా కష్టపడి సంపాదిస్తే వచ్చింది, కక్కుత్తుపడి ఎందుకు ఒకేసారి ఖర్చు పెట్టేయడం? ఇంటికి వెళ్ళి ఏదుంటే తినేద్దాం. ఛే, అంతా మా నాన్న వల్లే, కొడుకంటే కనీసం కనికరం కూడా లేదు. తీసుకెళ్లి మెకానిక్ షాప్ లో పడేశాడు, ఆయన వల్ల నా ఫ్రెండ్స్ ముందు పరువు కూడా పోయింది. నన్ను ఇలా కష్టపెట్టి ఏం సాధిస్తాడో ఏంటో. థూ నా బతుకు. తెల్లారంతా నన్ను తిన్నారు, ఇప్పుడు కంచె నిండా ఎత్తుకుని తింటున్నారు. ఈయన కడుపు నింటే చాలు, కొడుకు కడుపు మాడిపోయినా పట్టించుకోడు. ఏమైందండి? ఆడు వచ్చాక తిందామే. ఆడు లేకుండా తింటుంటే ఏదో వెల్తిగా ఉంది, ఆడు వచ్చాకే తిందాం. ఆ కూరలో ఎవరో కందనకే పక్కన పెట్టు, అవి అంటే వాడికి చాలా ఇష్టం. మధ్యాహ్నం తిన్నాడో లేదో.
వాడంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకండి మరి వాడు నా మెకానిక్ షాప్ లో పడేశారు? వాడిని కష్టపెట్టడం నాకేమైనా ఇష్టం ఏంటే, ఆడికి కూడా కష్టం విలువ తెలియాలి కదా. ఈ గుండెలో ఊపిరున్నంత వరకు ఈ బండిని ఎలాగోలా లాగేస్తానే, ఆ తర్వాత దీని అంతా చూసుకోవాల్సింది ఆడేగా. చిచి ఏంటండి ఆ మాటలు? వచ్చాడు నీ కొడుకు, ఊరంతా తిరిగినట్టున్నాడు, ఆడికి కూడా వడ్డిచ్చి తింటాడు. రారా నానా, కాలు కడుక్కొని వచ్చి కూర్చో రారా. ఇదిగో ఏంట అన్నం ఒకటే పెడతావు, ఆ చికెన్ కూర అయ్యి. అబ్బా వేస్తున్నాను, ఉండండి. అమ్మా చాలే, ఇంతొద్దు. పర్లేదు తినరా. అలాగే నాకు పెట్టకుండా నీ కొడుకు దాచిపెట్టుకున్నావు కదా, లివరో కందనకే మొక్కలు అవి కూడా అయ్యి. వేస్తున్నా. సరేనే, నేను ఇంక పడుకుంటాను. ఒకప్పుడు నాన్న జేబు నుంచి 100 తీసినప్పుడు దాని బరువు కూడా తెలియలేదు, కానీ ఇప్పుడు కష్టపడి సంపాదించి తిరిగి పెడుతుంటే దాని బరువే కాదు విలువ కూడా తెలిసింది. ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, మనం క్షణాల్లో చేసేసే ఖర్చు వెనకాల నాన్న నెల రోజులు కష్టం ఉంటుంది.